కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భీమేష్ హోటల్లో బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని నేతలు తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని రకాలుగా నడుస్తాం. సో మనం కోరేది ఒకటే, ప్రజల మీరు మనం ఈ యొక్క కార్యక్రమం మీరు వచ్చినారు, మనం చేరి ప్రజలు చేర్చేదని భావన పడుగు పడిన వర్గాలు బాగుపడాలని మేము కోరుకుంటే, కొంతమంది నాయకులు మైనర్ల చేత అనోచిత వ్యాఖ్యలు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి యొక్క వైఎస్ఆర్సీపీది. ఈరోజు ప్రజా యొక్క విలువైన ధనాన్ని సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు లేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మా సోము వీరాజు గారు కంకణ మధ్యలో ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మేము ఎంతవరకైనా తెగించి మాట్లాడతాం, అవసరమైతే రాబోయే రోజుల్లో ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి అంత సందర్భంలో తెలియజేయడం జరిగింది. ఇక పోతే మిత్రులారా, మన రాష్ట్రంలో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక దేవాలయాల మీద దాడులు జరిగాయి. రాముని యొక్క తలను తీసినటువంటి సందర్భం విజయనగరం మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు నికృష్ట ప్రభుత్వం ఇది. దేవాలయాన్ని పడగొట్టినా కానీ, దేవాలయ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి సందర్భంలో కూడా నిమ్మకు నీరెత్తినగా నాకేమి సంబంధం లేనటువంటి వ్యవహారంతో చూస్తా ఉన్నాం. మొన్న కూడా అంతర్వేదిలో రథం కాదే వాళ్ళంతా మంత్రి అంటాడు, చక్కని కదా కాలిపోయింది ఇంకోటి పెట్టేస్తామంటాడు. వాళ్ళకి మన యొక్క హిందుత్వం మీద ఉన్నటువంటి అవగాహన, అదే విషయంలో ఒక చర్చ్ మీద నలుగురు ఎవరు అతను రాలేస్తే దగ్గర దగ్గర 60 మందిని అరెస్ట్ చేసి 3 నెలల పాటు బెయిల్ రాకుండా చూసిన ప్రభుత్వం ఇది. హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పే సందర్భం కూడా నేను తెలియజేసుకుంటాను. మిత్రులారా, రెండు సార్లు శుభ్రం చేయలేని పరిస్థితుల్లో అలాగే నీళ్లు నింపి మనకు నీళ్లు పంపిస్తారు. అందుకే చాలా చోట్ల అతిసార వ్యాధి, చాలా మంది అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది. కేవలం సంక్షేమం తప్ప ఆరోగ్య విషయంలో ఎక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ లేదు. ఏమన్నా పాడైపోండి, మా యొక్క సంక్షేమ పథకాలు జరుగుతూ సార్లు మేము గెలుస్తామనే అభిప్రాయంలో ఉండాలి. దేశంలో అవినీతి లేని పార్టీ ఏదైనా ఉందంటే